అది 25 జూలై 2001 ఎర్రటి రంగులో రక్తం అనేది ఆకాశం నుండి పడింది అంటే రక్తము రంగులో ఉన్నటువంటి వర్షం అనేది భూమిని తాకింది అయితే అందరూ చాలా వరకు అయితే భయపడిపోయారు అలాగే ఆశ్చర్యపోయారు అది జరిగినటువంటి ప్రదేశం ఏమిటంటే కేరళ రాష్ట్రం అయితే ఇది దేని కారణంగా జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా ఒక మిస్టరీగానే ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు వారి యొక్క గంటకు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అనేదైతే మీకు చెప్తాను ఫస్ట్ వన్ ముఖేష్ అంబానీ ఫౌండర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇతను ఒక గంటకు ఎంత సంపాదిస్తున్నారు ఎక్కడ పే చేస్తున్నారు చూడండి ఇకపోతే సెకండ్ వన్ జెఫ్ బెజోస్ ఫౌండర్ ఆఫ్ అమెజాన్ ఇతను ఒక గంటకు ఎంత సంపాదిస్తున్నారు ఇక్కడ మీరే చూడండి ఇక మూడవ వ్యక్తి మార్క్ జకర్బర్గ్ ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్ ఇతను ఒక గంటకు ఇంతవరకు సంపాదిస్తున్నాడు అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి డాలర్ కరెన్సీని ఇండియన్ ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకొని చూడండి అప్పుడు మన కరెన్సీ ప్రకారం ఈ యొక్క అమౌంట్ ఎంతో తెలుస్తుంది ఇక ఫోర్త్ వన్ వారెన్ బఫెట్ ఫౌండర్ ఆఫ్ బర్క్షైర్ హాత్వే ఇతను ఒక గంటకు ఎంత సంపాదిస్తున్నాడు ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి ఇక ఫిఫ్త్ వన్ బిల్ గేట్స్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇతను ఒక గంటకు ఇంత సంపాదిస్తున్నాడు ఒకరోజు ఒక అమ్మాయి సూసైడ్ కి కమిట్ అయ్యి ఒక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుండి దూకింది అయితే ఆమె జంప్ చేసింది ఒక 86th ఫ్లోర్ నుండి కిందకు జంప్ చేసింది బట్ ఆమె అదృష్టమేమో కానీ తిరిగి ఆమె 85th ఫ్లోర్ లోకి పడిపోయింది అంటే ఒక ఫ్లోర్ నుండి మరొక ఫ్లోర్ లోకి పడింది కారణం ఏమిటంటే గాలి యొక్క తీవ్రత వలన ఆమె ఒక్కసారిగా 85th ఫ్లోర్ లోకి నెట్టేసింది కానీ ఆమెకు మాత్రం ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు కాబట్టి ఆమె చిన్న చిన్న దెబ్బలతో బయటపడిందని చెప్పొచ్చు అంటే ఇంకా ఆమెకి భూమి మీద నోకలు ఉన్నాయి అని చెప్పొచ్చు ఒకసారి ఒక వ్యక్తి ఫ్లోరిడాలోని ఒక సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ ఉన్నాడు కానీ ఒక్కసారి కనుగోకుండా ఒక షార్క్ అనేది అతనిపైకి దాడినది చేసింది అప్పుడు ఆయన ఆ యొక్క ఆర్మ్ అనేది 90% వరకు కొరికేసింది కానీ ఎలాగోలా దాని నుండి తప్పించుకొని బయటపడ్డాడు తిరిగి అతను డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి తన యొక్క ప్రాబ్లం గురించి చెప్పాడు పూర్తి స్థాయిలో ఎలాగోలా వాళ్ళు సక్సెస్ఫుల్గా తిరిగి అతని యొక్క ఆర్మ్ని పూర్తి స్థాయిలో అతికించారు ఇక్కడ చూస్తున్నటువంటి ఇమేజ్లో ఉన్నది ఏంటో మీకు తెలుసా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు హక్ చేసుకుంటే ఇలా అవుతుంది అయితే ఇది మనకు స్కెలిటన్ రూపంలో చూపించారు అయితే ఈ యొక్క ఇమేజ్ లో రెండు హార్ట్స్ అనేవి ఒకదానికి ఒకటి టచ్ అయ్యాయి గమనించండి కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు హక్ చేసుకున్నప్పుడు వారి యొక్క బాధన అనేది మరొకరికి తెలిసినట్లుగా వారి యొక్క బాధనది పూర్తి స్థాయిలో నయం కావడానికి అవకాశాలనే ఉంటాయి ఆంథ్రోపాలజిస్ట్ గ్రోవర్ క్రాంజ్ గారు తన బాడీని సైన్స్ కి డొనేట్ చేశారు అయితే ఒక కండిషన్ అయితే పెట్టారు అదేంటంటే ఇప్పుడు నేను పెంచుకుంటున్నటువంటి కుక్క ఒకవేళ చనిపోయినట్లయితే దాన్ని కూడా నాతోనే ఉంచాలి అని అయితే చివరికి అతను చెప్పినట్లుగానే తన యొక్క దేహాన్ని అలాగే అతని యొక్క పెంచుకునే కుక్క యొక్క దేహాన్ని కలిపి మ్యూజియంలో రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఫోటో ఆధారంగా ఈ విధంగా నిలబెట్టారు కాబట్టి అతను అనుకున్నటువంటి కళ అనేది చివరికి నెరవేరింది టాంజాంటీ స్టోన్ అనేది ప్రపంచంలోని వజ్రాల కన్నా 1000 రెట్ల ఎక్కువ అరుదైనటువంటి వజ్రంగా చెప్పొచ్చు అయితే సాధారణంగా ప్రపంచంలో ఇది కొన్ని తక్కువ ప్రదేశాల్లో మాత్రమే లభిస్తుంది అన్ని ప్రదేశాల్లో ఇది దొరకదు ఈ ప్రపంచంలో ఒక ప్రదేశంలో మాత్రమే ఈ యొక్క టాంజాంటీ స్టోన్ అనేది లభిస్తుంది అదేంటంటే అదే మౌంట్ కిలిమంజారో ఇన్ టాంజానియాలో మాత్రమే ఈ యొక్క స్టోన్ అనేది లభిస్తుంది 3700 సంవత్సరాల నాటి ఎన్సియంట్ క్లే అనేది ఇప్పుడు కొత్తగా కనుగొనడం జరిగింది అయితే ఇది వారి యొక్క జీవన విధానాన్ని అలాగే మ్యాప్లను కలిగి ఉన్నటువంటి ఒక సూచికగా ఉపయోగపడుతుంది అయితే ఇది ఒక పైథాగ్రస్ పుట్టక ముందే దీన్ని తయారు చేసినట్లుగా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు కాబట్టి ఈ యొక్క క్లే టేబుల్ అనేది ఎంత పురాతనమైందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మ్యూజియంలో భద్రంగా భద్రపరిచారు ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం ఆకు మాత్రమే కాదు దీని పేరు పాండవారా బట్టి అయితే ఈ యొక్క పాండవారా బట్టి అనేది ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలుసా దీని ఆకుల కొనల వద్ద కొంచెం నూనె రాసి వెలిగించినట్లయితే టార్చ్ కన్నా చాలా బాగా వెలుగుతుంది చాలా సేపు వరకు ఉంటుంది దీన్ని పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు దారిలో వెలుగుగా ఉపయోగపడినట్లుగా కొన్ని గ్రంథాల వారీగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క ఆకును పాండవులు ఉపయోగించారు కాబట్టి
వారి యొక్క పేరు ప్రకారమే పాండవార భట్టి అనేటువంటి పేరు అనేది యొక్క మొక్కకు లభించింది. ఇక్కడ మీరు చూస్తున్నది తోడేలు మాత్రం కాదు, ఇది ఒక కుక్క, దీని పేరు యూకి. దీనిని డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు 87.5% వరకు గ్రే వుల్ఫ్తో మ్యాచ్ అయ్యింది. అలాగే ఇక 8.6% వరకు సైబీరియన్ హస్కీ లాగా, ఇక 3.9% వరకు జర్మన్ షీఫర్డ్ లాగా ఉంది. కాబట్టి దీనికి నిర్ణీతమైనటువంటి దేహ నిర్మాణం అలాగే డిఎన్ఏ కన్స్ట్రక్షన్ అనేది లేదు. కాబట్టి చాలా వరకు చాలా మంది కుక్కను చూసినప్పుడు ఒక తోడేలు లాగా ఫీల్ అయ్యి భయపడి పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, టోటల్ గా ఇవాటి వీడియోలో ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేవి మీకోసం తేవడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కంటెంట్ కూడా ఆన్ ఆప్షన్ లో సెట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఒక సపోర్ట్ అయితే అందివ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. జై హింద్.